మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డికి వింత అనుభవం ఎదురైంది. రాయంపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. అయితే మాజీ ఎమ్మెల్యేని వృద్ధురాలు గుర్తుపట్టలేదు. విశ్వేశ్వరరెడ్డి క్యాప్ పెట్టుకోవడంతో గుర్తించలేకపోయారంటూ కాపు రామచంద్రారెడ్డి కవర్ చేశారు. ఈ విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, శ్రీనివాస్, గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ప్రజల్లోకి వెళ్తున్న వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులను, మాజీ ప్రజాప్రతినిధులను ప్రజలు గుర్తించే పరిస్థితి కూడా అనంతపురం జిల్లాలో తగ్గుతుందని చెప్పవచ్చు. ఈరోజు ఉరువుకొండ మండలం రాయంపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రభుత్వ వైపు కాపు రామచంద్రరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కూడా హాజరయ్యారు. అయితే ఆ గ్రామంలో ఒక రుద్రాలు ప్రభుత్వ విప్పు కాపు రామచంద్రరెడ్డిని గుర్తించిన రుద్రాలు మాజీ ఎమ్మెల్యే ఉరువుకొండ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని గుర్తించలేకపోయారు. పక్కన ఉన్న కాపు రామచంద్రరెడ్డి మీ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఇతని పేరు విశ్వేశ్వరరెడ్డి అని చెప్తున్నప్పటికీ ఆ మహిళ ఎవరైతే ఈ రుద్రాలు ఉన్నారో ఆ కాపు రామచంద్రరెడ్డిని మిమ్మల్ని గుర్తించాను, ఇతన్ని గుర్తించలేకపోతున్నానంటూ చెప్పడం చూస్తుంటే వైసీపీ ప్రజాప్రతినిధుల పట్ల ప్రజల్లో గుర్తింపు కూడా రోజు రోజుకు తగ్గుతుందని చెప్పవచ్చు. 3 సంవత్సరాలుగా రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలుగా ప్రజల వద్దకు వెళ్ళకపోవడం, కేవలం నియోజకవర్గ జిల్లా కేంద్రాలకే పరిమితం కావడం, సొంత వ్యవహారాలతో నిమగ్నం అవడం, ప్రజలకు దూరంగా ఉండడంతోనే ఈ తరహాలో ప్రజల నుంచి కూడా అనుభవం ఎదురవుతుందని చెప్పవచ్చు. శ్రీనివాస్. రైట్ సురేష్, థ్యాంక్ యూ. సంతోషం తల్లి, సంతోషం సంతోషం. నీకు రామచంద్రరెడ్డి విశ్వేశ్వరరెడ్డి అమ్మా, విశ్వేశ్వరరెడ్డి మీకోసం టోపీ పెట్టుకోదని గుర్తుపెట్టారు. ఎవరు వచ్చింది? సంతోషం తల్లి, సంతోషం సంతోషం.